పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు పేపకాయల వెంకటరమణ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటిగా తమ పార్టీని ప్రక్షాళన చేసి తదుపరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. కాండ్రేగుల గ్రామంలో కోవిడ్-19 కొరకు ప్రభుత్వం మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసినా తెలుగుదేశం పార్టీ వారు నీచ రాజకీయంలో భాగంగా వీటిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారికి ఏ విధమైన అపోహలున్నా స్వయంగా గ్రామంలోని ఏ ఒక్క కుటుంబమునైనా వివరణ అడిగి తెలుసుకోవాలని, 5 సంవత్సరాల గత ప్రభుత్వం గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి చేశారో మొదటిగా తెలియజేయమని, ఈ విషయంలో బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన స్కాముల గురించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ధైర్యం ఉంటే బహిరంగంగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బినేడి రామమూర్తి, సామమూర్తుల చంటి, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, అనుసూరి విశ్వనాథం, కట్టా విజయరాజు, గందిమన వీరబాబు, పేపకాయల ఉమామహేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పుడు ఈనాడు కూడా ఈ కాండగల్ గ్రామాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య మీద మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటి, ఆ సమస్య పూర్వాపరాలు ఏంటి అనేది పూర్తిగా పరిశీలించి మీరు దాని గురించి మాట్లాడవలసింది సార్. ఈ కాండేల్ గ్రామం ఈరోజు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది గత 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటుంది. అంతేకాదు, ఈ నీటి ఎద్దడికి కారణం మీరు మీ కార్యకర్తలు మాత్రమే సార్. పూర్తిగా మీ పక్కన ఉన్నటువంటి కార్యకర్తల్ని అడగండి సార్. ఎందుకంటే వాటర్ ట్యాంక్ కట్టిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో పైపులు వేసినప్పుడు సమాంతరంగా లెవెలింగ్ చూసి వేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వాళ్ళకి నచ్చిన చోట ఒకలాగా నచ్చిన చోట ఒకలాగా హైట్లో కొన్ని ప్రాంతాల్లోనూ లో లెవెల్లో కొన్ని ప్రాంతాల్లోనూ వేయడం జరిగింది. ఆ శాపం ఈనాటికి కూడా మమ్మల్ని వెంటాడి వేధిస్తుంది సార్. అక్కడ వాటర్ రావట్లేదంటే కారణం మీ నాయకులు ఆ రోజు వాటర్ ట్యాంక్ చైర్మన్గా ఉండి మీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ట్యాంక్ పైపులు వేయించారు సార్. అందుకే వాటర్ రావట్లేదు. మీరు ఈరోజు వాటర్ గురించి మాట్లాడుతుంటే మరీ విడ్డూరంగా ఉంది సార్. ఎందుకంటే మీ హయాంలో 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేలికి నీరు రాక చేనంతా ఎండిపోతే ఇదే కాండ్రేగల్ గ్రామంలో కొంతమంది రైతులు బుర్రల బద్దలు కొట్టుకుని కోట్లు పాలయ్యి అప్పులు పాలయ్యారు సార్. ఆనాడు మీకు ఏ రోజు కూడా కాండ్రేగల్ గ్రామం గుర్తులేదు సార్. అంతేకాదు, మీరు మాట్లాడుతూ ఇంకో విషయం మాట్లాడారు, శానిటేషన్ కూడా సరిగ్గా లేదని చెప్పారు. మీ హయాంలోనే 2018లో ఈ కాండ్రేగల్ గ్రామంలో డెంగ్యూ అనే వ్యాధి మహమ్మారిలాగా విజృంభించి ఈ కాండగల్ గ్రామంలో 2 నిండు ప్రాణాలను బలి ఉన్నాయి సార్. అంతేకాదు, ప్రతి ఇంట కూడా డెంగ్యూ ప్రబలి, ప్రతి ఇంట్లోనూ కూడా డెంగ్యూ ప్రబలి 1 లక్ష రూపాయలు ప్రతి ఇంటికి కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది సార్. ఆ రోజు మీ శానిటేషన్ ఏమైంది సార్ అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం సార్. అంతేకాదు సార్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాటర్ను కూడా సమాంతర న్యాయం జరగడం జరుగుతుంది. మా వైఎస్ఆర్ గవర్నమెంట్, మా జగన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం జరుగుతుంది. టీడీపీ కార్యకర్తకి కాదు, జనసేన కార్యకర్తకి కాదు, బీజేపీ కార్యకర్త కాదు, వైఎస్ఆర్ గారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. నేను ఎప్పుడైనా సరే మీ గ్రామాలు వచ్చినప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెయ్యి ఎత్తడానికి వీల్లేదని పబ్లిక్గానే చెప్తా ఉన్నారు. మేము ఏ రోజు కూడా తారతమ్యంగా ప్రవర్తించలేదు సార్, మేము కానీ మా గవర్నమెంట్ కానీ. అంతేకాదు, మా ఎమ్మెల్యే గారు ఎంత చూస్తూ దాదాపుగా మా ఎమ్మెల్యే గారితో 10 సంవత్సరాలు మేము ప్రయాణం చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ప్రతి మంచితనం కూడా మాలో కూడా మాకు కూడా అవలంబించే సార్. ఈరోజు మీ కార్యకర్తలాగా మేము జన్మభూమి కమిటీలు కానీ వేరేగా చేసి కానీ మేము తప్పుడు విధంగా చేయట్లేదు. అంతేకాదు సార్, మీ టైంలో మీ కార్యకర్తల టైంలో ఒకసారి గుర్తుంచుకోండి సార్, మీ పక్కనున్న కార్యకర్తలే చెప్తున్నాం. పంచాయతీ చెరువుని ఒక కార్యకర్త, మీ పక్కనున్న కార్యకర్త తన ఇంటి దగ్గరుండి వేరే వాళ్ళకి చేపలకి అమ్మేయడం జరిగింది. మరొక కార్యకర్త నూకాలమ్మ తీర్థంలో ఈ గ్రామానికి ఎంపీడీసీ చేసినటువంటి ఒక ఎంపీడీసీని మిరియాల శ్రీరామ సంజీరావు అనేటువంటి వ్యక్తిని పోలీసులతో బాధించి తప్పుడు కేసులు పెట్టడం వల్ల
పెడితే అతను మనసు తీవ్రంగా క్షోభించి మీ హయాంలో క్షోభించి మరణ వాంగ్మలం ఇచ్చి నా సావుకు కారణం వీళ్ళని చనిపోవడం జరిగింది. ఆ కేసును మసిపూచి మారేడికాయ చేశారు సార్. మా కార్యకర్తలందరికీ కూడా అందరం కూడా ఈ త్వరలోనే ఎస్పి గారి దగ్గరికి వెళ్ళి మేము కేసుకు సంబంధించి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఆ కార్యకర్తకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా వచ్చిన గవర్నమెంట్ దాదాపుగా మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏనాడు నీటి అతన్ని పట్టించుకోలేదు. నిన్న మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పారు, నీళ్లు ఇంతకెంతకు వస్తున్నాయి, ఇది ఇక్కడ ఏమీ కట్టి లేదు, ట్యాప్ లేదని చెప్పారు. చాసారెడ్డి గారి టైంలో కట్టించినటువంటి దిమ్మలు, హైట్లో కట్టించిన దిమ్మలు నీళ్లు రాక మీ గవర్నమెంటే మొత్తం పీకేసి భూమిలోకి కనెక్షన్లు వేసి చేశారు సార్. అది కూడా మీ పక్కన ఉన్న కార్యకర్తలు చెప్పలేనట్టుంది. అంతేకాదు సార్, మీ కార్యకర్తలు చేసినటువంటి దుర్మార్గాలు అవి అన్నీ ఇన్ని కాదు. మీరు కావాలంటే ప్రతిదీ కూడా పబ్లిక్గా ఆన్ కెమెరా ఒక మాట్లాడుతున్నాం కాబట్టి మీరు రేపు వచ్చిన సార్ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. స్కూల్ బిల్డింగ్లో స్కూల్లో పిల్లలు కూర్చుని బెంచీలు ఉంటాయి సార్. మా ఊళ్ళో టేకు ఆనాటి మా సోమరాజు గారు టేకుతో చేయించారు, 13 బల్లలు మాయం చేశారు సార్, చిన్నపిల్లలు ఆడుకునే బల్లలు. కాబట్టి మీరు మీ కార్యకర్తలు మిమ్మల్ని చూసే నేర్చుకున్నట్టున్నారు. మీరు మిమ్మల్ని మీలాగే వాళ్ళు కూడా ప్రవర్తిస్తుంటున్నారు. మేము నీతి నిజాయితీలతో మమ్మల్ని చేస్తున్నాం సార్. ప్రతి విషయం కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయగలరు సార్, మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది ఈ విషయాన్ని నీళ్లు రావటం లేదు అనే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ జేఈ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఆ మేడం గారు రావడం, నీళ్లు రావడానికి ఎస్టిమేషన్ వేయడం, పైప్ లైన్ మార్చడానికి చేయడం జరిగింది. మీరేదో వచ్చి మీ కార్యకర్తల గురించి, మీ కార్యకర్తలు చేసిన దుర్మార్గాల గురించి మీరు తెలుసుకోకుండా మా నీళ్లు రావటం లేదు, ధర్నాలు చేస్తామని చెప్తున్నారు సార్. ప్రతిదీ నేను మాట్లాడిన ప్రతి మాట కూడా మా కాన్వేల పంచాయతీకి అనుకున్న గుబ్రవారి పాలన కాన్వేల పంచాయతీలో జరిగింది. మేము రావడానికి రహదారి కాలగుట్ట అంటూ చూడండి, 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఇటు వస్తే కాన్వేలకు రావడానికి 1 కిలోమీటర్ దూరమే. ఆ కాలగుట్ట మనిషి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు. మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిందారు, సూర్యనారాయణ గారు వచ్చిందారు, ఆయన డిస్ట్రిక్ తీసుకెళ్ళాం. ఇమీడియట్లీగా ఇంత చిన్న గ్రామంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, రహదారి దగ్గరగా ఉండదు అలాగని ఇమీడియట్గా శాంక్షన్ చేసి రోడ్డు వేసి ఆ రోడ్డు కాలగుట్ట అంతా బాగు చేసి రోడ్డు వేసి చూపించారండి. అలాగే మంచినీళ్ళు కొరత కూడా చూపించాం. ఈ ఎమ్మెల్యే గారు పిల్లిని సంకనేసుకుని ఇంటింటి తిరిగినట్టు ఉంది రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి అండి. ఆయన గతంలో వచ్చేటప్పుడు నేను 4-5 సార్లు చూపించాను, డ్రైనేజీలో వాటర్ పట్టుకున్నాం అయ్యా, మాకు మంచినీళ్ళు కూడా లేవని. అప్పుడు లేని గుర్తు మరి ప్రతిపక్షంలో బాగాను, ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చిందో మాకు ఏం అర్థం కావట్లేదు. ఆయన చూస్తుంటే ఆయన శాసనసభ్యులు కూడా అంత తెలివైన వాళ్ళు కూడా కాండ్రేల రాబోడికి పాపం ఈ పరిస్థితి ఆయన మాట్లాడడం అయితే నేను ఈరోజు చూశాను. నిజంగా ఆయనకి 5-6 సార్లు చూపించడం జరిగింది. ఎప్పుడు కూడా తప్పుడు ప్రసారాలు చేసే మీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని చూసుకోండి ఒకసారి. ఇక్కడ మంచి మెజార్టీ ఇచ్చే టీడీపీకి ఇంత అట్టడుకు పోయింది కారణం ఏమిటంటే ఈ పార్టీ కాదు, ఇక్కడ ఉన్న మీ ప్లేస్లో ఉన్న కార్యకర్తలే. వాళ్ళు చేసిన తప్పులే మిమ్మల్ని శాపంలోకి వెంటాడుతున్నాయి, ప్రజలంతా గమనించారు. కాబట్టి గతంలో ఇప్పుడు కూడా మంచి మెజార్టీ వైఎస్ఆర్కి ఇచ్చారు, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి కట్టుబడి గ్రామ ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మీరు ఎన్ని ఎన్ని రాజకీయాలు చేసినా కానీ ప్రజలు మాత్రం మారండి, ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను.